చెల్లెమ్మలకు సంబంధించి, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల గురించి, చంద్రబాబు ఎట్లాగో పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, ఒక్క రూపాయి కూడా తాను మాఫీ చేసింది లేదు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేయకపోగా మే 2016 నుంచి సున్నా వడ్డీ, అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే ఇచ్చే పథకం, ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసాడు. మే 2016 నుంచి గతంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈయన మే 2016 నుంచి ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసాడు. ఒకవైపున నిజం ఇదైతే ఈయన చేసిన మోసం ఒక్కసారి చూడమని అడుగుతాను. పసుపు కుంకుమ కింద పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నిజంగా ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా అన్నది నిజంగా మనం అంతా కూడా ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే, ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ పథకం కింద ఇవ్వాల్సిన డబ్బులు పూర్తిగా ఎగరగొట్టేశాడు, రద్దు చేసేసాడు. ఇది రియాలిటీ. ఒక్కసారి ఆయన ఒక్క రూపాయి అయినా మనకు ఇచ్చాడా నిజంగానే పసుపు కుంకుమ కింద అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. 2016 నుంచి మే నుంచి వారికి ఒక్క రూపాయి కూడా సున్నా వడ్డీ పథకం కింద డబ్బులు ఇవ్వాలి. డ్వాక్రా బృందాలు, ఎక్కువ బృందాలు, ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా, ఎక్కువ బృందాలు 5 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు తీసుకుంటారు వాళ్ళ గ్రూపులు. అటువంటి చోట బ్యాంకుల నుంచి వీళ్ళు రుణాలు ఏదైతే తీసుకుంటారో గ్రూపుల కింద, 5 లక్షలు కానీ, 7 లక్షలు కానీ, 10 లక్షలు కానీ గ్రూపుల కింద తీసుకుంటే, 5 లక్షలు కన్నా తీసుకున్న గ్రూపు సంవత్సరానికి వాళ్ళు కట్టే వడ్డీ 12% వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్గా 60,000 రూపాయలు. అంటే 5 లక్షలు తీసుకున్న గ్రూపు సంవత్సరానికి వాళ్ళు కట్టే వడ్డీ 12% తీసుకున్నా కూడా వడ్డీ 60,000 కడతారు. అదే 7 లక్షల రూపాయల గ్రూప్ తీసుకున్న గ్రూప్ అయితే సంవత్సరానికి వడ్డీ 84,000 కడతారు. 10 లక్షలు తీసుకున్న గ్రూప్ అయితే ఆ గ్రూప్ సంవత్సరానికి వడ్డీ అదే 12% కింద తీసుకుంటే 120,000 రూపాయలు సంవత్సరానికి వడ్డీ కింద కడతారు. మరి 3 ఏళ్ళు అంటే 2016 మే నుంచి ఈయన సున్నా వడ్డీ పథకం పూర్తిగా రద్దు చేశాడు కాబట్టి 3 ఏళ్ళకు సంబంధించి వీళ్ళ వడ్డీ భారం ఎంత అని చూస్తే, 5 లక్షలు తీసుకున్న సంఘాలు బ్యాంకు వడ్డీకి వాళ్ళు కట్టింది 180,000. అంటే 60,000 × 3 సంవత్సరాలు అంటే 180,000. 7 లక్షల రూపాయలు తీసుకున్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు వడ్డీ రూపేణా వాళ్ళు కట్టింది ఎంత ఈ 3 సంవత్సరాలకి అంటే 84,000 × 3 ఏళ్ళు అంటే 2,52,000 వడ్డీల కింద వాళ్ళు కట్టారు. 10 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు సంవత్సరానికి 120,000 రూపాయలు వడ్డీ అంటే ఈ 3 సంవత్సరాలలో వాళ్ళు వడ్డీ రూపేణా కట్టింది 360,000 రూపాయలు. మన వీరందరికీ సున్నా వడ్డీని ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో తెలుసా? ఒక్కొక్క గ్రూప్కు 10, ఒక్కొక్క గ్రూప్కు 1,00,000. అంటే 5 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా వడ్డీ భారమే 180,000 కట్టారు ఈ 3 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 3 నెలల ముందు పసుపు కుంకుమ అనే ఒక స్టోరీ చెప్పి ఒక డ్రామా వేసి ఇస్తా ఉండదు 100,000 రూపాయలు. అంటే కనీసం వడ్డీలకు కూడా రాలా. అదే 7 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళైతే వాళ్ళు వడ్డీ రూపేణా వాళ్ళు కట్టింది 2,52,000 రూపాయలు కట్టారు. వాళ్ళకి పసుపు కుంకుమ డ్రామా కింద ఎన్నికలకు 3 రోజుల ముందు ఇచ్చే అమౌంటు 100,000 రూపాయలు. అంటే వడ్డీలకు కూడా రావడంలా. అదే 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న గ్రూప్ అయితే వాళ్ళ వడ్డీ భారమే ఈ 3 ఏళ్లలో 360,000 రూపాయలు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఎంత? కేవలం గ్రూపుకు 100,000 రూపాయలు. అంటే ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇటువంటి దారుణమైన మోసాలు ఎన్నికల వేళ చేస్తూ ఉన్నారు. మళ్ళీ
మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ 2019కి ఇలాంటి బుక్ రిలీజ్ చేస్తూ ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది.